బతుకమ్మ సంబరాలను పురస్కరించుకొని ఈ నెల 6వ తేదీన కలెక్టర్ గ్రౌండ్ లో జరుగు సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావు అధికారులను ఆదేశించారు. అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చి బతుకమ్మ సంబరాల్లో పాల్గొనాలని కోరారు. జిల్లా కేంద్రంలో కలెక్టర్ ఎంఆర్ఎం రావు శుక్రవారం రాత్రి తన ఛాంబర్లో ICDS నగరపాలక సంస్థ, వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధి సమాచార శాఖ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో బతుకమ్మ ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 6వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకలను నిర్వహించాలని ఆదేశించినట్లు తెలిపారు. మహిళలందరూ పాల్గొనే విధంగా ఏర్పాటు చేయాలని అన్నారు. కలెక్టరేట్ గ్రౌండ్లో విద్యుత్ దీపాలంకరణ, LED లైట్లు ఏర్పాటు చేసి 15 ఫీట్ల బతుకమ్మ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బతుకమ్మలు గ్రౌండ్లో కొలను తవ్వి నీటిలో నింపాలని, ఎలాంటి సంఘటనలు జరగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. త్రాగునీటి వసతి ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ICDS, DRDO శాఖల నుండి ఒక్కొక్క శాఖ 100 మంది చొప్పున, మిట్మా నగర పాలక సంస్థ 1500 మంది మహిళలను, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ 500 మంది మహిళలను సద్దుల బతుకమ్మకు తప్పనిసరిగా తీసుకొని రావాలని కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా ఆయా శాఖలలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు తప్పనిసరిగా పాల్గొనే విధంగా జిల్లా బాధ్యులు కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఆయా శాఖల ఉద్యోగ సంఘాలు బాధ్యతగా మహిళలు ఉద్యోగులను హాజరయ్యే విధంగా కృషి చేయాలని అన్నారు. నగరంలో మహిళలు కూడా వచ్చి బతుకమ్మ ఆడుకోవచ్చని, కలెక్టర్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన సద్దుల బతుకమ్మ వేడుకలు అందరి కోసం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. వేడుకల సందర్భంగా ICDS మెట్మా టూరిజం శాఖల ద్వారా తెలంగాణ వంటలు ఫుడ్ స్టాళ్లను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్ జాన్ సాంసన్, DRDO రాతూర్ రమేష్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుదర్శన్, సమాచార శాఖ DD మహమ్మద్ ముర్తుజా, ICDS PD శ్రవంతి తదితరులు పాల్గొన్నారు.